కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ప్రకటించిన యుద్ధానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ కేసీఆర్తో టచ్లో ఉన్నారు. తాజాగా సర్జికల్ స్ట్రైక్స్పై కేసీఆర్ పలు అనుమానాలు లేవనెత్తిన రెండో రోజే మాజీ ప్రధాని దేవేగౌడ ఆయనకు ఫోన్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. జనతాదళ్ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ కేసీఆర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు జాతీయ స్థాయి రాజకీయాలపై చర్చించారు. మూడో ప్రత్యామ్నాయ కూటమి కూడు గురించి కూడా మాట్లాడారు. కేంద్రంలో అధికారులున్న బీజేపీపై కేసీఆర్ మొదలుపెట్టిన యుద్ధంలో తాము కూడా పాల్గొంటామని దేవేగౌడ భరోసా ఇచ్చారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆరంభించిన కేసీఆర్పై దేవేగౌడ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ వంటి ప్రజాస్వామ్యయుత దేశంలో మతతత్వానికి తావులేదని స్పష్టం చేశారు. మతం ముసుగులో ప్రజాస్వామ్యం, లౌకికవాద మూలాలు ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని దేవేగౌడ ఆందోళన వ్యక్తం చేశారు. మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను కేసీఆర్ స్వయంగా కలుసుకోనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ నేతలు, బీజేపీయేతర ముఖ్యమంత్రుల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ విషయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి సైతం అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్జికల్ స్ట్రైక్స్పై రాహుల్ గాంధీకి అండగా నిలిచారు.